హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిజినెస్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. బిజినెస్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి 10 మందిలో ఒకరో ఇద్దరో సక్సెస్ అవుతారు. అందుకే మనలో చాలామంది ఆ బిజినెస్ అనేది మన వల్ల కాదులే అనుకుంటూ వెనకడిగేస్తారు. కానీ ఇవాళ మనం చెప్పుకోబోయే బిజినెస్ మిగతా వ్యాపారాలతో పోలిస్తే కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి కొద్దిపాటి మార్కెటింగ్ చేసుకుంటే చాలు, ఫుల్ డిమాండ్తో దూసుకుపోయే బిజినెస్. ఆ ఎప్పుడు ఇలాగే అంటారు, నిజమా అలాంటి బిజినెస్లు ఉంటాయా అనుకోవద్దు ఫ్రెండ్స్. మన భారతదేశంలో చావు కూడా పెళ్లి లాంటిది అని ఒక సినీ కవి అన్నారు. ఆయన అన్నట్లుగానే పుట్టుక దగ్గర నుంచి చనిపోయేంత వరకు మన దేశంలో ప్రతి సందర్భాన్ని కుల మత భాష భేదాలు లేకుండా జరుపుకుంటాం. పుట్టినరోజు, బారసాల, అన్నప్రాసన, పంచల ఫంక్షన్, ఓణీల ఫంక్షన్, ఓడుగు, పెళ్ళి, షష్ఠి పూర్తి, ఇవి కాక కార్పొరేట్ ఈవెంట్స్, సోషల్ గ్యాదరింగ్స్ అని, వినాయక చవితి మండపాలని, ఇలా ఒకటేమిటి ఫ్రెండ్స్, రకరకాలుగా వేడుకలు మన భారతీయ సంస్కృతిలో భాగమైపోయాయి. ఆ వేడుకల్ని కరోనా కూడా ఏమీ చేయలేదన్నట్లుగా చాలా చోట్ల జరుపుకోవడం మనం ఇటీవల కాలంలో చూసాం. ఆ వేడుకలకి టెంటులు, కార్పెట్లు, కుర్చీలు, సోఫాలు, వంట పాత్రలు, డ్రమ్స్, కార్టెన్లు, ఎల్ఈడి లైట్స్, స్క్రీన్స్, మ్యూజిక్ సిస్టమ్స్, డెకరేషన్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇలా ఒకటేమిటి చాలా రకాలైన వస్తువులు అవసరం అవుతాయి. వాటిని అద్దెకి మీరు ఎప్పుడైనా తీసుకున్నారా? ఫంక్షన్స్కి అయిన ఖర్చులో సగం ఖర్చు వాటికి అవ్వటం మీరు గమనించారా? అవును ఫ్రెండ్స్, మనం చెప్పుకోబోయేది షామియానా రెంటల్ బిజినెస్. షామియానా బిజినెస్లో లాభాలు ముఖ్యంగా మనం పెట్టే పెట్టుబడి మీద మరియు మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ బిజినెస్లో పెట్టుబడి 3 రకాలుగా ఉంటుంది. మొదటిది వచ్చేసి మంచి లొకేషన్లో షాపు, మనకు సొంతంగా షాప్ ఉంటే కనుక ఓకే, లేదంటే కనుక షాపుని అద్దెకి తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది వచ్చేసి ఈవెంట్స్కి సంబంధించిన సామాన్లు కొనుగోలు చేయటం. మనం కొనుగోలు చేసే సామాన్లు బట్టి ఏ ఏరియాలో ఈ బిజినెస్ మొదలు పెడుతున్నామో దాన్ని బట్టి పెట్టుబడి అనేది ఉంటుంది. తక్కువ సామాన్లతో ఈ బిజినెస్ కనుక మనం మొదలు పెట్టాలనుకుంటే కనుక 1.5 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి అనేది అవుతుంది. ఎక్కువ సామాన్లతో పెద్ద మొత్తంలో మనం బిజినెస్ చేయాలనుకుంటే కనుక 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అనేది అవుతుంది. ఎక్కడైతే హోల్సేల్ రేట్లలో సామాన్లు దొరుకుతాయో కనుక్కొని అక్కడ కొనుగోలు చేసినట్లయితే మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ సరిపోతుందన్నమాట. మూడవది మెయింటెనెన్స్ మరియు ట్రాన్స్పోర్ట్. ఏవైతే సామాన్లు మనం కొనుగోలు చేస్తామో వాటిని నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే కస్టమర్స్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయటం అనేది చేయాలి. వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది అని భయపడొద్దు. ఈ తరహా బిజినెస్లకి గవర్నమెంట్ కూడా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం అనేది అందజేస్తుంది. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకి వచ్చే ఈవెంట్స్ బట్టి లాభం అనేది ఉంటుంది. మొదట్లో కొంచెం తక్కువ ఉన్నా కానీ నెలకి 30 నుంచి 50 వరకు మనకి లాభం అనేది ఉంటుంది. తర్వాత బిజినెస్ పెరిగే కొద్దీ మంచి లాభాలు అనేది ఉంటాయి. పెళ్లిళ్ళ సీజన్లో ఇక ఈ బిజినెస్కి మంచి గిరాకీ అనేది ఉంటుంది. నెలకి ఈజీగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇక మార్కెటింగ్ విషయానికి వచ్చినట్లయితే మనం ఫంక్షన్ హాల్ ఓనర్స్తోనూ, ఈవెంట్స్ ప్లానర్స్తోనూ, డెకరేషన్ వాళ్ళతోనూ, క్యాటరర్స్తోనూ రెగ్యులర్గా టచ్లో ఉండి మన విజిటింగ్ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు తెలియజేయమని చెప్పి కొంత కమిషన్ ఇచ్చే విధంగా మాట్లాడుకోవాలి. అంతేకాకుండా మనం ఆన్లైన్లో కూడా మన వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి మన బిజినెస్ని ప్రమోట్ చేసి అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ అనేవి పొందవచ్చు. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో కూడా మనం యాక్టివ్గా ఉండి మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మన దగ్గరికి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి మన కాంపిటీటర్స్ కన్నా తక్కువ ప్రైస్లోనే సామాన్లు అందించడం ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారానే మన బిజినెస్కి పెద్దగా మార్కెటింగ్తో పని లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ బిజినెస్లో లైసెన్స్ల విషయానికి వచ్చినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి NOC సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. మన బ్రాండ్ నేమ్ అనేది రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఐడియా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.